ఒకప్పుడు పల్లె జనం గుండె చప్పుడుగా మార్మురొగింది డప్పు. డప్పు చప్పుడు వినిపిస్తేనే ఓ వైబ్రేషన్. డప్పుతో తీన్ మార్ కొడితే కాలు కదపకుండా ఉండలేరు. ఈ ప్రాచీన కళకు గ్రామాల్లో ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. గతంలో పెళ్లిళ్ల సందర్భాల్లో ఎన్ని ఎక్కువ డప్పులు ఉపయోగిస్తే ఆ పెళ్లి ఊరేగింపు గురించి అంత గొప్పగా చెప్పుకునేవారు. అప్పట్లో ప్రతి కార్యక్రమానికి డప్పుండాల్సిందే. గ్రామ ప్రజలకు ఏదైనా ముఖ్య సమాచారం అందించాలంటే డప్పు ద్వారానే చాటుపు వేసేవారు. ఆధునిక పేరుతో టెక్నాలజీ యుగంలో ఈ డప్పు మరుగున పడిపోయింది. మరుగున పడిన డప్పు కళ్ళను పైకి తెచ్చి కులమతాలతో సంబంధం లేకుండా కొత్త తరానికి అందించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఆ పని కోసం మానవ ప్రయత్నంగా పూనుకున్నారు వికారాబాద్ జిల్లా లగోరి అధ్యక్షుడు డాక్టర్ టి ఆనంద్. ఈ పురాతన కళ పునర్జీవం కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల కేంద్రంలో డప్పు దరువు పోటీల్ని నిర్వహించారు. ఈ పోటీలలో తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు టి ఆనంద్. డప్పు దరువు పురాతన ఆది కళ అని, ఈ కళనే నమ్ముకుని మరుగున పడిపోకుండా కాపాడుకుంటూ వస్తున్న కళాకారులను ప్రోత్సహించేందుకు ఇది తన వంతు ప్రయత్నమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మెంబర్ శుభప్రత్ పటేల్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విలేజ్కి ఉపయోగపడేది, సమాజానికి ఉపయోగపడేది ఏదైనా నుంచి ఆలోచిస్తే నాకు ఒక ఆలోచన తట్టింది. కాబట్టి ఇది డప్పు ప్రోగ్రామ్ అనేది నాకు ఒక ఆలోచన వచ్చేసి, ఎందుకంటే ఈ డప్పు కళ అనేది, ఈ డప్పు యొక్క వాద్యం అనేది చాలా పురాతన కాలం నుంచి ఉన్నటువంటి ఈ వాద్యం. కాబట్టి అప్పుడు మేము చిన్నప్పుడైతే మేము చూసామండి, ఏది పెళ్ళైనా చావైనా ఏది ప్రోగ్రామ్ అయినా కానీ డప్పుతోటే అన్ని ప్రోగ్రామ్ జరిగించేది. కాబట్టి ఈ డప్పు పురాతనమైన కళ ఇది. సో ఈ పోటీలు పెడితే మళ్ళా ఈ కళ కొద్దిగా నశించిపోతుంది కళ. కాబట్టి దీనికి మళ్ళా పునరుజ్జీవం కలిగించాలని నా పక్షం, నా లెవెల్లో నేను ఎంత చేయగలుగుతాను ఈ కళను, కొద్దిగానన్నా కొద్ది నా వల్ల ఈ కళ మళ్ళీ బయటకు తీయడానికి, దాన్ని మళ్ళీ దీన్ని ప్రోత్సహించడానికి ఈ విధంగా దీన్ని ఈ పోటీని ఎన్నుకోవడం జరిగింది.